ఓం నమో నారాయణాయ. ఈరోజు మీకు గ్రహాలలో శనిగ్రహం గురించి, శనిగ్రహం యొక్క విశిష్టత గురించి వివరిస్తాను. గ్రహాలు 7, ఛాయాగ్రహాలు 2, మొత్తం 9 గ్రహాలు. 7వ గ్రహం శనిగ్రహం. శని కర్మ ఫలదాత అంటారు శనిని. మానవుడు గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం, ఈ జన్మలో చేసిన పాపాల ఫలితం ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ జన్మలో అనుభవించకపోతే వచ్చే జన్మలో అనుభవించవలసి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు చేసిన కర్మలు కూడా ఇప్పుడు ఎవరైతే భవిష్యత్తులో అనుభవిస్తున్నారో వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. దీన్ని కర్మసిద్ధాంతం అంటారు. ఈ కర్మసిద్ధాంతం అమలు చేసేది సాక్షాత్తు శనీశ్వరుడు. దైవాల్లో శివుడు ఎంత, శివుడిని బోలా శంకరుడు అంటారు. అలాగే గ్రహాల్లో శని బోలా గ్రహం అని చెప్పచ్చు. కానీ చాలామంది పండితులు, సిద్ధాంతులు శనిని ఒక బూచిగా చూపించి శని దోషం అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి వాళ్ళ ఆదాయం కోసం శనిని ఒక దుష్ట గ్రహంగా చూపించారు. శని చాలా పవిత్రమైన కర్మ ఫలదాత. మనం చేసుకున్న కర్మఫలాలన్నీ మనకు అనువింప చేస్తూ మనల్ని ఉత్తేజనం చేసి భవిష్యత్తులో బంగారు బాట మనకి చూపిస్తాడు శని. ఒక మనిషికి రాజయోగాన్ని ఇవ్వాలన్నా, ఆ రాజయోగాన్ని తీసేయాలన్నా, తర్వాత తనకి అతనికి సంతానాన్ని ఇవ్వాలన్నా, జనాల్లో పేరు ప్రతిష్టలు పెంచాలన్నా శనిగ్రహం వల్లే, శని అనుకూలత వల్లే వస్తుంది. అందుకని అయితే శనికి త్రయోదశ అంటే చాలా ఇష్టం. శని త్రయోదశ రోజున అంటే సంవత్సరానికి 2 లేదా 3 సార్లు ఈ శని త్రయోదశ వస్తుంది. ఈ శని త్రయోదశన మనం త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేస్తే ఎంత లాభమో చెప్తాను. ఎవరి కవితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని అంతర్దశ, అలాగే శని మహాదశ జరుగుతుంటుందో వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని వారందరే కాదు మనందరం కూడా ప్రతి శని త్రయోదశి వచ్చినప్పుడు, అలాగే శనివారం కూడా వచ్చినప్పుడు గ్రహ ప్రదక్షిణ చేసి ఆకరణ శనికి నువ్వులు ప్రసాదంగా పెట్టి బట్టగా ఒక నల్ల రిబ్బాని వేసి తర్వాత నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం వల్ల శని సంతోషపడి మన మీద ఉన్న అది కర్మఫలాన్ని కొంచెం తగ్గించి మనకి సులువైన మార్గాలు చూపిస్తాడు. శని ఆ తర్వాత శని ఆర్థిక వృద్ధిని, ఆదాయ వృద్ధిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. శత్రు నాశనాన్ని చేస్తాడు. ఎవరైతే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసి ఆ తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత కలియుగ దైవాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తారో, ఆ దర్శనం వల్ల ఆ మనిషికి గ్రహదోషాలు, శనిదోషాలు తొలగటమే కాకుండా లక్ష్మీమాత కృప, లక్ష్మీమాత కృప. ఎందుకంటే మనం ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొడతామో ఆ కొబ్బరికాయ కొట్టడం లక్ష్మీమాత చూసి నా భర్తకి కొబ్బరికాయ కొట్టాడు, ఇతను నా భక్తుడు, నా పుత్రుడు అని భావించి మనకి ధనాభివృద్ధిని, ధనాన్ని కల్పిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, గ్రహాలు ఆశీర్వాదం ఇస్తాయి. అందుకని శనివారం ప్రతి హిందువు కూడా శనికి తైలాభిషేకం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, అలాగే శని త్రయోదశి రోజున నిష్ఠత ఉండటం వల్ల కూడా శని దోషాలు తొలగి ఎన్నో లాభాలు జరుగుతాయి. మనం మీ జీవితంలో మీరు చేయే, మీరున్న ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ముందంజకెళ్ళిపోయి ముందుకెళ్ళి అద్భుతమైన అభివృద్ధిని సాధించగలరు. మా ఆధ్యాత్మిక చింతన ద్వారా కాదు, మా అనుభవం ద్వారా, అనేక మందిని పరిశీలన చేయడం ద్వారా, అనేక మా గ్రామాల్లో తిరగటం వల్ల కూడా మేము సంపాదించిన అనుభవంతో మీకు చెప్తున్నాము. ప్రతి వ్యక్తి కూడా శనివారం తైలాభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు అభివృద్ధి సాధిస్తారు.